Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నాటి చంద్రబాబు నిర్ణయాలతో నేడు జగన్కు తలనొప్పి. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలు ఇప్పుడు జగన్ సర్కారు మెడకు చుట్టుకుంటున్నాయి. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వంలో అప్పటి విధానాల ఆధారంగా తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు జగన్ సర్కారు సమీక్షించడానికి సైతం వీల్లేకుండా పోతోంది. హైకోర్టు ఇస్తున్న తీర్పులే ఇందుకు కారణం. దీంతో జగన్ సర్కార్ తప్పనిసరిగా వాటిని అమలు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇవన్నీ ఆర్థిక నిర్ణయాలతో లింక్ అయిన వ్యవహారాలు కావడంతో మరింత సమస్యగా మారబోతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అమరావతి రాజధానిని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వివిధ కారణాలతో నిలిపివేసింది. అంతేకాదు దాని స్థానంలో మూడు రాజధానులని తెరపైకి తెచ్చింది. దీనిపై రెండేళ్ల పాటు సుదీర్ఘ విచారణ తరువాత హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. దీని ప్రకారం అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం చేసిన సిఆర్డీఏ చట్టాన్ని అమలు చేయక తప్పదు. అలాగే అమరావతి స్థానంలో మూడు రాజధానుల కోసం మరో బిల్లు తెచ్చేందుకు కూడా వీల్లేదు. దీంతో జగన్ సర్కార్ ఇరుకున పడింది. అంతటితో ఆగకుండా అమరావతిలో పనులు తిరిగి ప్రారంభించాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కూడా హైకోర్టు డెడ్లైన్ పెట్టడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమరావతి తరహాలోనే కుదుర్చుకున్న మరో ఒప్పందం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వ్యవహారం. వీటిని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమీక్షించాలని నిర్ణయించింది. అయితే ఆరంభంలోనే హైకోర్టు బ్రేకులు వేసింది. అయినా ప్రభుత్వం ముందుకెళ్లింది. దీంతో తాజాగా విద్యుత్ సరఫరా చేస్తున్న సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు ఉల్లంఘించడానికి వీల్లేదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాదు ఆయా సంస్థలతో 25 ఏళ్ల పాటు కుదుర్చుకున్న ఒప్పందాలు యథాతథంగా అమలు చేయాలని జగన్ సర్కార్కు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు వీటిని ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అసలే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. సంక్షేమ పథకాల అమలుకే డబ్బులు లేక అప్పులు చేసి అమలు చేస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు అమరావతితో పాటు పీపీఏల అమలు కోసం ఇచ్చిన తీర్పులు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చాయి. ఇప్పుడు వీటిని ఖచ్చితంగా అమలు చేసేందుకు ప్రభుత్వం మరిన్ని అప్పులు తెస్తుందా లేక కొత్తదారులు వెతుకుతుందా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే నేరుగా హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఉల్లంఘించే వీల్లేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతకడం లేదా తీర్పుల్ని యథాతథంగా అమలు చేయడం మాత్రమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న దారులు. దీంతో సర్కారు ఇరుకున పడుతోంది. చంద్రబాబు గతంలో తీసుకున్న నిర్ణయాల్ని సమీక్షించాలని, జగన్ తీసుకున్న నిర్ణయాలే తాజా పరిస్థితికి కారణం. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని చక్కదిద్దాలంటే అమరావతి రాజధాని పీపీఏల రూపంలో రెండు కీలక నిర్ణయాలని సమీక్షించాల్సిందనని జగన్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే అనూహ్యంగా వాటిని సమీక్షించేందుకు వీలు లేకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. కానీ ఈ రెండు నిర్ణయాలు యథాతథంగా అమలు చేసేందుకు తగిన ఆర్థిక వనరులు లేవన్న విషయం ప్రభుత్వానికి ఎప్పుడో తెలుసు. కానీ హైకోర్టు తీర్పుతో రాష్ట్రంపైన పెను భారం పడుతుందన్న వాదన సుప్రీంలో వినిపించడం మినహా జగన్ సర్కార్కు మరో మార్గం లేకుండా పోయింది.